రేపు ఉదయమే మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు విద్యుత్ ఉద్యోగుల పిఆర్సీ ఒప్పందంపై ఉద్యోగ సంఘాలు యాజమాన్యం మధ్య అంగీకారం కుదరలేదు దీనిపై ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం సుదీర్ఘంగా చర్చలైతే జరిగినాయి ఏకాభిప్రాయం ఎక్కడా కూడా కుదరలేదు ఉద్యోగుల పే స్కేల్ విషయంలో యాజమాన్యం చేసిన ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా లేవంటూ ఉద్యోగ సంఘాలు అయితే అన్నారు అయితే రెండో రోజు కూడా సంతకాలు చేయలేదు మంగళవారం సెలవు కావడంతో బుధవారం మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించారు విద్యుత్ ఉద్యోగులకు సింగిల్ మాస్టర్ స్కేల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది కనీస పే స్కేల్ మొత్తం 1.99 లక్షలుగా ప్రతిపాదించింది దీనికి 10 ఇంక్రిమెంట్లు కలిపి గరిష్టంగా 2.60 లక్షలుగా నిర్ణయించింది అంతకు మించి ఉద్యోగులు పొందే జీతాన్ని పర్సనల్ పేలో పెంచేలా అంటే ఉంచేలా గత బుధవారం ఉద్యోగ సంఘాల ఐకాస యాజమాన్యం అయితే మధ్య జరిగిన చర్చలు అంగీకారం కుదిరింది అయితే 1.99 లక్షల తర్వాత ఇంక్రిమెంట్లో మార్పులను యాజమాన్యం ప్రతిపాదించింది ఈ ప్రకారం మాస్టర్ స్కేల్ను రూపొందించింది దీనివల్ల ఉద్యోగులు ప్రస్తుతం తీసుకునే ఇంక్రిమెంట్ కంటే ఒక్కొక్కరికి 200 వరకు తగ్గుతుంది దీనివల్ల ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంది ఇంక్రిమెంట్లో కనీసం ఎంతో కొంత పెరిగేలా చూడాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయి కనిష్ట పే స్కేల్ అనేది 29,280 నుంచి ఇంక్రిమెంట్లు వర్తించేలా ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించాయన్నమాట గతంలో చర్చల ప్రకారం 1.99 లక్షలకు ముందు పే స్కేల్ సవరించే అవకాశం లేదని ఆ తర్వాత ఉన్న పే స్కేళ్లను సవరించి ఇంక్రిమెంట్ నిర్ణయిస్తామని చెప్పేసి యాజమాన్యం అయితే పేర్కొంది ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ ఐకాస నేతలు సంతకాలు చేయకుండా సమావేశం బయటకెత్తి వచ్చేశారు సో రేపు దీనికి సంబంధించి కీలక పిఆర్సీకి సంబంధించి పే స్కేల్కి సంబంధించి కీలక మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో